రూట్ ఆఫీసర్ జోనల్ ఆఫీసర్ కచ్ లో ఉన్నారా మీతో ఎవరది బ్యాలెట్ బాక్స్ ఓపెన్ కాలేదు పోలింగ్ స్టార్ట్ ఓకే మెటీరియల్ అంతా ఇక్కడే ఇచ్చారు కదా మా మీరు వెళ్ళి ఎక్కడ నిలబడి తీసుకోవాల్సిన ఆడిటోరియం పిఏటీ ఇస్తాం కదా అది కూడా మీ అకౌంట్లోకే వస్తుంది మీరు తిరిగి వెళ్ళి అక్కడ మళ్ళీ అక్కడ నిలబడి తీసుకోవాల్సిన అవసరం లేదు సో ఆ అరేంజ్మెంట్ కూడా లేదు ఐ థింక్ మీ అకౌంట్లో తీసుకొని ఉంటారు ఓకే పని తక్కువ అండి మీకైతే ఓకే 6 అండ్ 9 ఆ రెండు మాత్రమే కండిషన్ ఓకే ఓకే తొందరగా అయిపోతుంది అన్నమాట మెటీరియల్ అంతా వచ్చేసిందమ్మా ఇక్కడికే ఇచ్చారా చెక్ చేసుకున్నారా బ్యాలెట్ బాక్స్ ఎట్లా ఓపెన్ చేస్తారన్నది ఎట్లా మీకు ఐడియా ఉంది చాలామంది దీని వల్లనే ఇబ్బంది పడుతూ ఉంటారు ఏమవుతుందంటే దాన్ని ఓపెన్ చేయడం కొంచెం టెక్నికల్గా ఓపెన్ చేయాలి అది తెలియక బ్యాలెట్ బాక్స్ ఓపెన్ లేదు అందుకే పోలింగ్ స్టార్ట్ కాలేదు అన్నట్టు చెప్తూ ఉంటారు చెక్ లిస్ట్తో సహా ఇచ్చారు లోపల బయటికే ఉండాలి ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళిపోతే క్లోజ్ అవుతుంది అవును మన మధ్యలో తీసే దానికి కాదు ట్యాగ్ కట్ చేసుకోవాలి ఇంతకుముందు ఎలక్షన్ చేసిన అనుభవం ఉందమ్మా ఇంతకుముందు చేశారా ఇంతకుముందు ఎలక్షన్ ఇప్పటికీ ఏమైనా తేడా ఉందా అంటే ఈ అరేంజ్మెంట్స్లో ఈజ్ ఇట్ బెటర్ ఆర్ ఇంతకుముందు కంటే బెటర్గానే ఉందా ఇది బాగానే ఉంది చాలా బాగుంది ఇంతకుముందు ఎలా ఉండేది ఇంతకుముందు కొద్దిగా ఇబ్బంది పెట్టాను అప్పటి అంత ఇప్పుడు డివిజన్లో కానీ ఇప్పుడైతే అంటే ఇప్పుడు ఇప్పుడు ఏం చేసామంటే ఇంతకుముందు ఏదో 4 కౌంటర్లు పెట్టి మీరందరూ వెళ్ళి నిలబడి మెటీరియల్ తీసుకొని చేయమని చెప్పారు సో దట్ మీరు కూర్చొని ఉంటారు మెటీరియల్ వస్తుంది అన్నీ వస్తున్నా ఇక్కడికి వస్తుంది యా మెటీరియల్ వస్తుంది చెక్ లిస్ట్ వస్తుంది భోజనం ఇక్కడికి వస్తుంది సో ప్రశాంతంగా కూర్చొని చెక్ చేసుకొని ఫస్ట్ వెళ్ళి కూర్చోవచ్చు బెటర్గానే ఉందా చాలా బాగుంది ఎందుకంటే చాలా 100% చాలా హ్యాపీ సార్ డబ్బులు కూడా మీ అకౌంట్లోకే వచ్చేసి పడేసాం ఆల్రెడీ పడిపోయాయి ఇంకో రౌండ్ తీస్తున్నారు కదా దాని కూడా మళ్ళీ వస్తుంది మీ అకౌంట్ నంబర్ చేస్తాం 51 కోట్లు ఇంకా ఉన్నారా విఆర్ ఎట్లా సార్ వాళ్ళకి రిటైర్మెంట్ ఏముండదు ఓకే ఏం పేరు ఇంకా ఈ వయసులో శక్తి ఉందా చేయడానికి చేస్తున్నావు నరసింహప్ప ఓకే ఎంత వయసు నుండి చేస్తున్నారు నల్లారి అంటావా ఏమంటావు నల్లారి నీరు గట్టి ఇప్పుడు ఆ పని అయితే నీరు గట్టేది ఏం లేదు కాబట్టి ఆ పేరు పోయింది ఓకే సంతోషం అనంతపురం జిల్లాలో ఇప్పుడు 4వ విడత ఎలక్షన్స్కి సంబంధించి రేపు పోలింగ్ ఉండబోతుంది దానికి సంబంధించినటువంటి మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే అన్ని మండలాలలో రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్కి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా ఈరోజు ఎలక్షన్ పర్సనల్ ద్వారా పంపిస్తూ ఉన్నాము ఆ కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది అందరికి కూడా మెటీరియల్ ఇవ్వడం జరిగింది వారు అవన్నీ తీసుకొని ఇప్పుడు వారి యొక్క రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళబోతూ ఉన్నారు సో ఈసారి మనం మొదటి 3 విడతలు మొదటి విడత 2వ విడత 3వ విడత కదిరి కళ్యాణదుర్గం ధర్మవరం అలాగే అనంతపురం రెవెన్యూ డివిజన్సు
సాఫీగా ఎలక్షన్ ప్రక్రియ పీస్ఫుల్గా అలాగే ఫెయిర్గా జరిగింది. ఇప్పుడు లాస్ట్ విడత మరియు నాలుగో విడతలో ఉన్నాము పెనుగొండ డివిజన్లో. సో ఇందులో కూడా ఈసారి మనం కొన్ని అంటే రెగ్యులర్గా చేసేటటువంటి ప్రిపరేషన్స్తో పాటు కొన్ని ప్రొయాక్టివ్ మెజర్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఏంటంటే ఎవరైతే ఓటర్స్ ఉన్నారో ఆ ఓటర్స్ అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసేలాగా, అంటే మనకి తెలుసు మైగ్రేషన్ అనేది మన జిల్లాలో ఎక్కువగా ఉంటుంది. సో ఆ మైగ్రెంట్ లేబరర్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఓటర్స్ ఉన్న వాళ్ళని తిరిగి రప్పించే కార్యక్రమం కూడా మనం భారీ ఎత్తున చేయడం జరిగింది. దాదాపుగా 25 నుండి 30 వేల వరకు మైగ్రెంట్ లేబరర్స్ ఎక్కడెక్కడ నుండో తిరిగి రప్పించగలిగాము. వారందరూ కూడా ఇప్పుడు ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సిమిలర్లీ కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి ఫెసిలిటేట్ చేయడం కోసం మనం హెల్ప్ డెస్క్లను కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా వారు ఇచ్చిన తర్వాత పేపరు రిజెక్ట్ అవ్వడము లేదంటే పొరపాట్లు ఉన్నాయని చెప్పేసి రిజెక్ట్ అయ్యే పరిస్థితి లేకుండా మనం ఫెసిలిటేట్ చేయడం జరిగింది. తర్వాత మూడోది ఎలక్షన్లో పాల్గొంటున్నటువంటి సిబ్బంది, పోలింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారికి అన్ని ఫెసిలిటీస్ ఉండేలాగా ఈ విధంగా కౌంటర్స్ ఏర్పాటు చేసి వారిని కూర్చోబెట్టేసి వారి దగ్గరికే మెటీరియల్ వచ్చేలాగా, అంటే ఇంతకుముందులాగా వారు క్యూలో నిలబడి లేదంటే కౌంటర్ దగ్గర నిలబడి మెటీరియల్ కోసం వెయిట్ చేసే పరిస్థితి లేకుండా వారిని కూర్చోబెట్టేసి వారి దగ్గరికి, ఇప్పుడు మనం పెన్షన్ ఎట్లయితే ఇంటి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఇస్తున్నామో అట్లా పోలింగ్ మెటీరియల్ కూడా వారి దగ్గరికే వెళ్ళి ఇచ్చే పద్ధతిని ఏర్పాటు చేశాము. అలాగే పోలింగ్ సిబ్బందికి ఇచ్చేటటువంటి హానరోరియం ఏదైతే ఉందో ఆ డబ్బులు కూడా వారు వచ్చి నిలబడి తీసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా వారి అకౌంట్కే ముందే వెళ్ళేలాగా కూడా చర్యలు తీసుకున్నాము. మొదటి 3 విడతలలో సక్సెస్ఫుల్గా అయిపోయింది. 4వ విడతకి సంబంధించి కూడా ఈరోజు అంటే రేపు 3:30 వారి రెస్పెక్టివ్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఓటర్స్కి అన్ని విధాలైనటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి ఓటర్ ఫ్రెండ్లీగా, అలాగే కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి హెల్ప్ డెస్క్లు అవన్నీ ఏర్పాటు చేసి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫ్రెండ్లీగా, అలాగే పోలింగ్లో పాల్గొంటున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారికి కూడా కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి పోలింగ్ సిబ్బంది ఫ్రెండ్లీ, అంటే ఈసారి ఓటర్ ఫ్రెండ్లీ, కంటెస్టింగ్ క్యాండిడేట్ ఫ్రెండ్లీ, అలాగే పోలింగ్ సిబ్బంది ఫ్రెండ్లీగా ఉండేటట్టు మనం ఈ ఎంటైర్ ప్రాసెస్ని మైన్యూట్గా చేసుకొని ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగేలాగా చేస్తూ ఉన్నాము. సో ఇప్పటివరకు 3 విడతలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జరిగిపోయింది. ఐఎమ్ షూర్ దట్ రేపు జరగబోవు పెనుగొండలో జరగబోవు మిగతా 4th ఫేజ్ ఎలక్షన్స్లో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ప్రశాంతంగా సాగడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. పోలింగ్ స్టేషన్స్లో సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్, అంటే ప్రీవియస్గా ఏదైనా గొడవలు జరిగి ఉండడం లేదంటే ఎలక్షన్ రిలేటెడ్ పిటిషన్స్ వేసి ఉండడము, అలాగే కమ్యూనల్గా సెన్సిటివ్గా ఉన్నటువంటి ఏరియాస్ని ముందే ఐడెంటిఫై చేసుకొని ఉన్నాము. సో అక్కడ ఎక్కువ బందోబస్తు పెట్టుకోవడము లేదంటే మైక్రో అబ్జర్వర్స్ని అలాగే వీడియోగ్రఫీ వెబ్కాస్టింగ్ చేయించడము ఇలాంటి చర్యల ద్వారా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరగడానికి కావాల్సినటువంటి స్టెప్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ప్రశాంతంగా చేస్తారా ఎలక్షన్? ఎక్కడైనా ఏమైనా గొడవలు అయ్యే అవకాశం ఉందా? చెక్ చేశారా? Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.